इट्स वर्थ टू वाच अन्ना पुष्पक विमानम विजय देवरकोंड गारिकी गीता गोविंद मूवी एट्ला फैमिली ऑडियंस की दग्गर चेसिंदो इदालगा वर्कआउट अयितदि शान्वी मैगना गारु चाला बागा याक्ट चेशारु आविड कामेडी चाला जेन्यून गा अनिपिंचिंदि नेनु हार्टली चेप्तुन्ना चाला एंजॉय चेशानु फस्ट हाफ सेकंड हाफ स्टोरी लोकि तीसुकेल्लारु एज वेल एज फस्ट हाफ एंत कामेडी चूपिंचारु सेकंड हाफ वच्चेसि स्टोरी लो इन्वॉल्व अय्यि కూర్చోబెట్టారనమాట ఇంటెన్స్గా ఉంది సెకండ్ హాఫ్ ఎవరు ఏం చేస్తారు అనేది అర్థం కాదు లాస్ట్లో రివీల్ చేశారనమాట సో ఓవరాల్గా సినిమా వచ్చి కూర్చోబెట్టారు ఇట్స్ వర్త్ టు వాచ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 5 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఎంజాయ్ చేస్తారు ఎస్పెషల్లీ యూత్ చాలా బాగా కనెక్ట్ అవుతారు కామెడీ బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది వాట్ నాట్ అనమాట మ్యాక్సిమం నేనైతే ఎంజాయ్ చేశాను చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసినట్టు అనిపించింది నాకు జెన్యున్గా సినిమా కోసం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ ట్రాక్ సెకండ్ హాఫ్ వచ్చి ఒక ఇంటెన్స్ రైడ్ అది సునీల్ గారితో కూడా స్క్రీన్ ప్లే చాలా బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు దామోదర్ గారు మంచి మూవీ తీశారు కామెడీ బాగుంది యాక్టింగ్ బాగుంది స్టోరీ బాగుంది ఇంకేం బాగాలేదు బ్రో మీరు చెప్పండి బ్రో నాకు నచ్చింది బుర్ర పాడైపోయింది సినిమా ప్రతి ఒక్కరు చూడండి ఫ్యామిలీ ఆడియన్స్ మీరు పక్కాగా డిసప్పాయింట్ అవరు నేచురల్ గా ఎంత బాగా చేశారంటే సూపర్ అన్నారు అన్న మామూలు లేదు దేవరకొండన్నా సరిగ్గా తయారు చేస్తా తమ్ముడిని మామూలుగా లేదు ఆడమ్మగా సమానం ఎగిరింది పుష్పక విమానం ఎగిరింది యాక్టింగ్ చాలా బాగుందండి ఎవరైనా కమర్షియల్ కథలు ఎంచుకుంటారు అంత పెద్ద స్టార్ తమ్ముడు అయినప్పుడు కమర్షియల్ కథలు ఎంచుకుంటారు కానీ కథగా సూట్ అయ్యే కథని కథని నమ్మి చేశాడండి ఆయన కోసం తీరా సినిమా కథ కోసం తీశారు కామెడీ ఉంది సస్పెన్స్ బోయ్ సస్పెన్స్ మామూలు లేదు సునీల్ అనే క్యారెక్టర్ ఆయన వల్ల ఇంకా బిల్డప్ అయింది సస్పెన్స్ మామూలే కాదు ఆయన పిల్లనిజంలో కూడా కామెడీ చూపించాడు అంత బాగుంది కథ సూపర్ అండి ప్రతి ఒక్కరు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో అందరూ థియేటర్లకు చూడండి హుడీలు వేసుకోండి హీరోయిన్స్ వద్దు పర్ఫార్మెన్స్ తీస్తారు ఒక హీరోయిన్ ఉంటారు వద్దు మళ్ళీ ఇప్పుడు నేను చెప్పాను అనుకో స్పాయిల్ అయిపోద్ది కదా ఒక హీరోయిన్ అంటారు ఆ హీరోయిన్ ఏడుస్తుందండి బా షార్ట్ కి గూస్ బంప్స్ గూస్ పింపుల్స్ కంప్లీట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనమాట మెయిన్ ఆంధ్ర యాక్టింగ్ అయితే చాలా ఇంప్రూవ్ అయింది ఈ మూవీ తోటి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పు ఆయన కెరియర్ లో ఇంకా మూవీలో వచ్చి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ లాస్ట్ వరకు మర్డర్ అనేది ఎవరు చేసిన రిలీవ్ అవ్వదు సో అది బాగా నచ్చింది నాకైతే అండ్ సునీల్ గారి యాక్టింగ్ అయితే ఇంకా పీక్స్ భయ్య తోపు అయిన యాక్టింగ్ చాలా చాలా బాగుంది అండ్ 3 హీరోయిన్లు ఉన్నారు నాకు బాగా నచ్చింది అంటే తెలంగాణ స్లాంగ్ మాత్రం ఒక హీరోయిన్ ఏం తెలీదు సో షీఈ్ ఆసమ్ చాలా బాగా చేశారు అండ్ హర్షవర్ధన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది సాంగ్స్ చాలా బాగున్నాయి బ్రో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్ ఉంది అసలు ఇది మూవీ ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ వావ్ గుడ్ మూవీ బ్రో ఒక సెకండ్ బోర్ కొట్టలేదు డిఓపి సూపర్ టేకింగ్ చాలా బాగుంది టేకింగ్ అండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ బ్రో సో ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు థ్యాంక్ యూ సో మచ్ గైస్ సూపర్ ఉంది అన్న చాలా బాగుంది న్యూ కంటెంట్ లైక్ అంతా ఎట్లా అంటే డిఫరెంట్ అందరం అంటే ఇంకా అంటే కొత్త కంటెంట్ వచ్చిడు చాలా బాగుంది ఫుల్ నవ్వుకున్నాము చాలా అంటే చాలా బాగుంది మూవీ ఇంకా ఎక్స్పెక్ట్ చేయాలి ఎట్లుంటుంది మూవీలో కంటెంట్ అసలు యాక్టింగ్ సూపర్ అంట సస్పెన్స్ కామెడీ అన్నీ కలిపి కొట్టిండు ఇచ్చి పడేసిండు విజయ్ దేవరకొండ లాగా ఈసారి అన్నీ ఉన్నాయన్న అంటే లైక్ యాక్షన్ థ్రిల్లర్ అలా అంటే సస్పెన్స్ ఉంటుంది దాని తర్వాత కామెడీ అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి చాలా కామెడీ ఉంటుంది థ్యాంక్ యూ సినిమా చాలా బాగుంది చాలా సస్పెన్స్ థ్రిల్లర్ పుష్పక విమానం సినిమాకి ఆ పుష్పక విమానం అంటే మన పాత మూవీ అనుకుంటాం కదా సో టైటిల్ ఒకటే సేమ్ వీళ్ళంతా సస్పెన్స్ థ్రిల్లర్ చాలా బాగుంది ఆ అమ్మాయిలో ఒక స్టెప్ తీసుకునే ముందు ఆలోచిస్తే బాగుంటుందని నాకు తెలుస్తుంది అండ్ హీరో కూడా చాలా బాగా చేశారు ఆల్ ది బెస్ట్ చాలా బాగా ఇప్పటి వరకు వచ్చిన సినిమాలతో ఇది చాలా బాగుంది మంచి సినిమా ఇది తనకు మంచి బ్రేక్ అవుతుంది సస్పెన్స్ చాలా బాగుంది మనకు లాస్ట్ వరకు హీరో మీద డౌట్ కూడా వస్తుంది అన్నమాట మనకి బాగుంది హీరో గారి యాక్టింగ్ కూడా బాగుంది న్యూ కంటెంట్ బాగుంది
థ్రిల్లర్స్ సస్పెన్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. న్యూ కంటెంట్ చాలా బాగుంది, సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అది ఎవరి డిసిషన్ వాళ్ళది. సో అందులో కూడా పెళ్లి చేసుకుంటే మంచిది, బట్ చేసుకున్నాక యాక్సెప్టెన్స్ చాలా ఇంపార్టెన్స్ అని చెప్పారు సినిమాలో, అది కూడా మంచి పాయింట్. సో చాలా బాగుంది మూవీ, చూడొచ్చు అందరూ చూడొచ్చు. పక్క విమానం బ్రో, మూవీ చాలా బాగుంది. ఇందులో ఆనంద్ అన్న యాక్టింగ్ సూపర్, న్యాచురల్గా ఉందన్నమాట, చాలా న్యాచురల్గా చేశాడు. ఇందులో చెప్పదగ్గట్టు ఏంటంటే డైరెక్టర్ గారు ఇంత బాగా చేయడం, ఇది చాలా గ్రేట్. ఆనంద్ అన్న కెరియర్లో ఇది చాలా మంచి కెరియర్ అనుకోవాలి. ఈ మూవీ వల్ల మంచి కెరియర్ వస్తుంది. ఆనంద్ అంటే ఇందులో న్యాచురల్ యాక్టింగ్ అండి. ఆనంద్ అన్నది న్యాచురల్ యాక్టింగ్, ఇలాంటి యాక్టింగ్ అనేది అంటే న్యాచురల్గా అంటే చూడడానికి చాలా కన్విన్గా ఉంది. అంటే యాక్టింగ్ చేసిన అన్న ఫీల్ కాకుండా రియాలిటీగా ఉంది. కాకపోతే స్టోరీ అనేది మాత్రం రియల్ అండి. ఆ డైరెక్టర్ గారికి ఎలా తెలిసిందో లేకపోతే వేరే వాళ్ళ ద్వారా తెలిసిందో తెలియదు, కానీ ఆల్మోస్ట్ మా ఫ్రెండ్కి సేమ్ ఇదే సిచ్యువేషన్లో జరిగింది. ఇది బాగుందండి రియల్గా. ఇట్లా సస్పెన్స్ అనేది ఉంది, కానీ సస్పెన్స్ రివీల్ అవ్వడం ఒక హైలైట్ అండి. ఎలా రివీల్ అవ్వడం, అది కరెక్ట్ రివీల్ చేయడం డైరెక్టర్గా తన క్రియేటివ్ తోటి క్రియేట్ చేయడం అది అసలు. ఇలాంటి మంచి సినిమా కూల్ మూవీ కాబట్టి 90s అండి, 100-90. సింపుల్గా చెప్పాలంటే పుష్పక విమానం సూపర్ హిట్ బయ్య. ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా. ఎంటర్టైన్మెంట్ సస్పెన్స్ ఈ రెండు మిక్స్ చేశారు. అంగు ఆర్భాటాలు లేకుండా మినిమం బడ్జెట్లో ఇలా సినిమాలు తీస్తే ప్రొడ్యూసర్ సేఫ్ జోను. సినిమా నా రెగ్యులర్గా పొగిడే విధంగా కాదు, కానీ సినిమా చాలా బాగుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మనకి కమల్ హాసన్ గారి పుష్పక విమానం అంటే దాంట్లో డైలాగులు కూడా ఉండవు, అలా ఆ ప్యాటర్న్ ఏమో అనుకున్నాను. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం సస్పెన్స్, సునీల్ గారి క్యారెక్టర్ హైలైట్గా ఉంది, ఓవరాల్గా చాలా బాగుంది. మనోడికి అకౌంట్లో ఒక హిట్ పడింది సినిమా. డైరెక్షన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండు చాలా బాగుంది, హైలైట్ మూవీ బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా కామెడీగా ఉంది, సెకండ్ హాఫ్ వచ్చేసి మొత్తం థ్రిల్లింగ్, ఎవరు మర్డర్ చేశారు అనేసి. సో ఓవరాల్గా అయితే మూవీ బాగుంది. హైలైట్స్ ఏంటి అంటే మొత్తం థ్రిల్లింగ్ ఉంది, ఎవరు చంపారు, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. మనము ముందే ఎవరు చంపారు అనేది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, లాస్ట్ మూవీ ఎండ్ వరకు చూసే వరకు తెలియదు. ఇది ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ అనిపిస్తుంది, అంటే థ్రిల్లింగ్ మూవీ కాబట్టి. ఇప్పటి వరకు తీసిన మూవీస్ అంతా వేరే, ఇదైతే వేరే. సునీల్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఐ రియల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారని, చాలా బాగుంది. సూపర్ సూపర్ హీరోయిన్ యాక్టింగ్, హీరో యాక్టింగ్ వస్తే సూపర్, కామెడీ అయితే సూపర్. మన పుష్పక విమానం, పుష్పక విమానం సినిమా చాలా బాగుంది భయ్యా. సినిమా అందరూ వచ్చి వాచ్ చేయండి. అండ్ ఫ్యామిలీ మాత్రం డెఫినెట్లీ రావాల్సిన మూవీ, తప్పకుండా చెప్తున్నా. ఫ్యామిలీ అయితే తప్పకుండా రాని, ఏదో ఒక రిలీవ్ పెట్టుకొని ఫ్యామిలీ అందరూ వచ్చేసేయండి. ఫుల్ హ్యాపీ అవుతారు సినిమా, ఫుల్ మీల్స్ తిని పోతారు ఆరాంశం మీరు. సినిమా చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ అండి. సెకండ్ హాఫ్ కొద్దిగా స్టార్ట్ అయ్యే ముందు జర్ర నాకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, మళ్ళీ మధ్యలో కొద్దిగా డౌన్ అంటే అనిపించింది. కానీ మళ్ళీ తర్వాత క్లైమాక్స్ సీన్ ఉంటుంది భయ్య, మెంటల్ ఉంటుంది క్లైమాక్స్ సీను, అసలు ఊహించుకొని తగ్గట్టు ఉంటుంది. అసలు అవుతుందా ఇది అని ఏది ఇంపాసిబుల్ అనుకుంటాం, కానీ అది పాసిబుల్ అవుతుంది. సో అంత బాగా నచ్చింది మాకు సినిమా. సినిమా అందరు వచ్చి వాచ్ చేయండి, చెప్పండి బ్రదర్. సినిమా చాలా బాగుందన్న, ఇప్పటి వరకు చూసుకున్నాం మనం ఆనంద్ ఎవరికొండ అన్నని. సో ఈ ఇంతకుముందు చూసుకున్న యాక్టింగ్ కంటే ఈ సినిమాలో యాక్టింగ్ అయితే ఘోరంగా ఇంప్రెస్ అయ్యిండు, సూపరు. మరొక స్టార్ అని చెప్పొచ్చు. ఇప్పుడు విజయ్ దేవరకొండ తర్వాత, విజయ్ దేవరకొండ వాళ్ళ తమ్ముడు అంటే ఆనంద్ దేవరకొండ. సో చాలా మంచిగా యాక్ట్ చేశారు. సో వాళ్ళ నిజంగా యాక్టింగ్ అయితే ఫిదా అయినా. ఇంకోటి ఏంటంటే భయ్య, మన సెకండ్ హీరోయిన్ ఉంటుంది అక్క తెలంగాణ బా ఇచ్చేవాడేస్తుంది భయ్య. సునీల్ సార్ అయితే మెంటల్ సినిమా చాలా బాగుంది, అందరు వచ్చి వాచ్ చేయండి. అండ్ క్లైమాక్స్ హైలైట్ మూవీ సూపర్, దామోదర్ డైరెక్టర్ ఫస్ట్ డైరెక్షన్ అయినప్పటికీ అసలు చాలా ప్రొఫెషనల్గా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్లో తీశారు. ఫ్యూచర్లో మనం ఇంకా చాలా చాలా గుడ్ మూవీస్ వింటాం, పక్క ఫేమస్ డైరెక్టర్ అవుతారు, సూపర్ అవుతారు డెఫినెట్గా. దామోదర్ అనే డైరెక్టర్ది నేను ఎంత షాక్ అయినా, అసలు ఫస్ట్ టైం డైరెక్టర్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది, వెరీ నైస్ డైరెక్షన్, చాలా బాగుంది, సస్పెన్స్ ఆసమ్, అండ్ ఆనంద్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఆల్సో టూ గుడ్.
అసలు బాయ్ నెక్స్ట్ టు ద డోర్ లాగా అంటే ఆ క్యారెక్టర్కి నాకు తెలిసి ఆనంద్ దేవరకొండని పర్ఫెక్ట్ ఫిట్. ఎందుకంటే చాలా న్యాచురల్గా చేశాడు యాక్టింగ్, ఊరికే లేనిపోయిన బిల్డప్ ఏం లేకుండా గవర్నమెంట్ టీచర్ రోల్ చేశాడు తను. దానికి తగ్గట్టుగా హావభావాలు కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, డ్రెస్సింగ్ సెన్స్ కానీ ప్రతిదీ చాలా వెరీ వెల్ బ్యాలెన్స్డ్. సో ఇట్స్ గోయింగ్ టు బి డెఫినెట్లీ బిగ్ హిట్ అండ్ పక్కా ఐ వుడ్ గివ్ 10 out of 5 ఇఫ్ దెర్ ఇస్ రేటింగ్. అండ్ డైరెక్షన్ మాత్రం సూపర్, దామోదర్ అనే డైరెక్టర్ది సూపర్, వెరీ ఎంట్రీ లెవెల్ స్టార్టింగ్ డైరెక్టర్ అయినప్పటికీ గుడ్ మూవీస్ టు గో ఫర్ హిమ్. ఆల్ ద బెస్ట్. పుష్పక విమానం సినిమా పేరు పుష్పక విమానం. సినిమా కాడ సూపర్గా ఉంది. ఒకటే చెప్తా, పిల్లలు లేచిపోతే ఎంత బాధ ఉంటుందో ఈ సినిమాలు గట్ట ఉంటుంది. పిల్ల మగోడు పిల్ల లేచిపోతే ఏడనుకుంటాడు సమాజం. మన దగ్గర విచ్చింది లేదనుకోండి, అవునా కదా, మన దగ్గర విచ్చిం ఉంటుంది కానీ లేదనుకుంటారు. ఎంత బాధకరమైన విషయం ఇటు కదా, అవునా కదా. రేపు పొద్దున నీ ముక్కు చూడమంటే ముక్కు చుడుతా, గిన్నెలు తోమంటే గిన్నెలు తోముతా, బట్టలు ఉతుకమంటే బట్టలు ఉట్టుతా, నీకు లిప్పుకిచ్చా అంటే లిప్పుకిచ్చిస్తా, అగ్గంటే అగ్గిస్తా, నీ ముక్కు చూడమంటే ముక్కు చుడుతా, చివరికి నువ్వు పిచ్చితే నేను పీడ్చుకుంటా. అంతేగాని నువ్వు నన్ను వదిలే చనిపోవడం అనేది కరెక్ట్ కాదుమా, కాదు. పెళ్లి చేసుకోవడానికి చేసుకోవడం, కలిసి ఉండడానికి, నువ్వు లేచిపోవడానికి కాదు. నువ్వు పెళ్లి చేసుకున్నది కలిసి ఉండడానికి. లేచిపోవడానికి అయితే ఇలాంటి కంపౌండ్లాగా ఈ పిల్లలు లేచిపోయినట్టు అందరు లేచిపోతారు. సరేనా, సినిమా శోభ గట్ట ఉంది, అందరు గట్ట చూడండి. పుష్పక విమానం చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి.